అమ్మా ఆయన ఓ రక్షణ అమ్మని చెప్పు. సాయంకాలం షాక్ అవుతా అన్నావు కదరా, షాక్ అవుతున్నా. ఏమండి? ఏ మనిషికైతే నీ గురించి పూర్తిగా తెలుసు, ఏ గుండెకాయ అయితే నీ మతిమరపుల్లో హత్య అయిందో, ఆ ఇంటికి అల్లుడైపోదాం అనుకుంటున్నావా? ఏంటి మీ కామెడీ ఉందా? రే, ప్రతి మనిషి లైఫ్ లో కామెడీ ఉంటుందిరా, కానీ నీ లైఫే కామెడీ అయిపోయింది. నా మాట విను, ఆ ప్రేమను పక్కన పెట్టి అదిగో నీ వెనక ఉన్న లక్ష్మిని ప్రేమించండి అయ్యా. శీఘ్రమే కళ్యాణం ప్రాప్తి చేస్తుంది. నువ్వు లోపలికి పోవే, సిగ్గేస్తుందండి. నీకింతకంటే బెటర్ వైఫ్ ఎక్కడ దొరుకుతుందిరా? అది చీర మార్చిందంటే ఐశ్వర్య రాయ్ కంటే అందగత్తరా. ఆ బ్యాక్ బ్లాక్ చూడు. ఏమండి ఏంటా మాటలు, అసలే వాడు అలా బాధపడుతుంటే. అమ్మా ఈ రోజు ఒక్కరోజు నన్ను ఎక్స్క్యూజ్ చేసి ఫుల్గా ముందు కొట్టి పడిపోతే తప్పితే నెక్స్ట్ ఏం చేయాలో క్లారిటీ వచ్చేటట్లేదు. ఓకే నాన్న, లిమిటెడ్ గా తాగి లేట్ అయినా ఇంటికి వచ్చేసాయి. పదరా. సచ్చిను, వీరికేం పని ఇక్కడ? లక్కీని డాడీని కలిపి వీడిని ఏం చేస్తానో చూడు. హాయ్ డార్లింగ్, అర్జెంట్ గా మా నాన్న కలు. నిన్ను నువ్వు మిస్ చేయకుండా ఉంటే ఈ పాటికి నాన్న నిన్ను చూడడం, ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయడం జరిగిపోయి ఉండేది. నువ్వు ఎలాగైనా కలవాల్సిందే. కలవాల్సిందేనా? ఖచ్చితంగా. నా కర్మ కాలిపోవాల్సిందేనా? అవును. ఏంటి? అదే, రావాల్సిందేనా అంటున్నా. రావాల్సిందే. ఎప్పుడు కలవాలి? ఒక్క నిమిషం నానా, లక్కీ లైన్ లో ఉన్నాడు, కలుస్తానంటున్నాడు మిమ్మల్ని. ఖచ్చితంగా వస్తాడా అడుగు, లేకపోతే లాస్ట్ టైం లాగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాడా. సోషల్ సర్వీస్ కదా, అదనంతే. టైం చెప్పండి, ఇప్పుడు వచ్చేస్తాడు. సరేలే, హాఫ్ అన్ అవర్ లో సేమ్ ప్లేస్ కి రమ్మను. థాంక్స్ బంగారం, బాగా మాట్లాడు. బంగారం అంట, లైఫ్ మట్టి ముద్ద అయిపోతుంది. మట్టి ముద్దేరా చే అవకంప. ఏంటరా అదే? హైబ్రిడ్ పూలు పళ్ళ కోసం కోడి పెంట గేదె పేడతో తయారు చేసిన షిట్ గోల్డెన్ శాండ్రా ఇది. ఇది వాడితే మొక్కలకు ఎరువండదు, రైతుకు అరువండదు. ఈ పెంట కోసం అయినా ఇన్ని రోజులు కనపడకుండా పోయావు. అవునరా, నువ్వు ఎలాగైనా దీన్ని వాడి నాకు మంచి పేరు తెచ్చి పెడితే షిట్ 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 గోల్డెన్ శాండ్ సైంటిస్ట్ గా సెటిల్ అయిపోతాను రా. చూడరా, స్మెల్ ఇట్ రా, స్మెల్ ఇట్ రా. చెక్కియా. ఎవరు అంకుల్? లక్కీ అని చాలా మంచి కుర్రాడు. ఈ రోజుల్లో ఎంత వెతికినా అలాంటి వాడు దొరకడన్నమాట. She's in love with him. అంకుల్, నందన సెలెక్ట్ చేసుకుందంటే అతను ఎవరో సామాన్యుడై ఉండడు. ఒకసారి నేను చూడచ్చా? వై నాట్, ఇడ్లీ తిను వెళ్దాం. ఏమైందిరా? దయచేసి దూరంగా పెట్టరా. పెట్టాలే గానీ ఆ ఫోన్ వల్ల టెన్షన్ ఏంటి? నేను మా మామయ్యని కలవాలంట. కలు. ఆయన కలిసారంటే అంతే, నా మతిమరం గురించి ఆయనకి ఇంచి ఇంచు తెలుసు. ఆయన కలవకపోతే ఇప్పుడు చంపేస్తుంది. కలిస్తే ఆయన చంపేస్తాడు. షిట్ గోల్డెన్ సైన్. ఈ గండం గట్టేకేదా? అలా సింపుల్ రా, ఇవాళకైతే ఓ మంచి యదవన్ జ్యూస్ బుక్ చేసి అల్లుడని పరిచయం చేయి. ఈ రోజుకి నీ ఫేస్ తప్పించు, తర్వాత తీరిగా ఆలోచించు. ఎవరన్నా ఎదురన్నా నేను కాదు, నాకు తెలిసిన ఏదో నువ్వు అక్కడవే. టైం సెన్స్ లేని వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. సారీ, నేనే లక్కీని. ఏంటి బాబు లేట్? కడుపులో కొంచెం గ్యాస్ ప్రాబ్లము, వాష్రూమ్ కి వెళ్ళాను, టిష్యూస్ అయిపోయాయి, అందుకే లేట్ అయింది. నందన టేస్ట్ ఏంటి ఇంత దరిద్రంగా ఉంది? యువర్ టేస్ట్ వాళ్ళకుంటే సార్, ఫ్రీడమ్ ఆఫ్ టేస్ట్. హూజ్ అంకుల్? ఆహా, ఇతనా? మా ఫ్రెండ్ కొడుకు, నాకు బాగా కావాల్సిన వ్యక్తి. హలో సార్. పోలీస్? పోలీసా? మరి ఇంకే సరే వెళ్తాను. ఇప్పుడే కదా మన జర్నీ స్టార్ట్ అయింది, రండి వెళ్ళి సరదా కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పు, మీ ఫాదర్ ఏం చేస్తారు, నువ్వేం చేస్తుంటావు? అమ్మయ్యా ఈ రోజుకి సేఫ్. అరే రే రే, ఏంటి బాబాయ్ అని ఒకేసారి తీసుకెళ్ళాలా? ఏదైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా. మంచోళ్ళగా ఉన్నావు బాబు, ఆ సెంటర్ దాకా వస్తావేటి? ఎందుకు దా ఎక్కు. మీరెంతమంది? అదే అక్క చెల్లెలు అన్నదమ్ములు. నీ అడ్రస్ ఎక్కడ, ఆఫీస్ అడ్రస్ ఎక్కడ? సార్, ఇలా ఎలిమెంటరీ పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టండి, క్వశ్చన్స్ ఏంటి సార్? అసలు సడన్ గా మీటింగ్ అంటే ఎలా ప్రిపేర్ అవుతాం అనుకోను సార్, ఇలా అయితే నేను హర్ట్ అవుతాను సార్. అంకుల్, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేనాడు, రేపు నందన్ జాగ్రత్త చూసుకుంటాడని గ్యారంటీ లేదు. ఇతను మనకు మ్యాచ్ కాడు, మ్యారేజ్ క్యాన్సిల్ చేసేయండి. చచ్చిపోతాడు సార్. వాడు ఎవడో, ఎవడు చచ్చిపోతాడు? మా నాన్న సార్, మా నాన్న. అసలు మీ నాన్న ఎందుకు చచ్చిపోతాడు? కోడలు అంటే ప్రాణం సార్, అంతే నా బూడిద. అనకూడదు కానీ నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు. ఏం చూసింది భయ నందన్ నీలో? మనస్సు.
విశాలమైన మనసు. ఓ రోజు పై బటన్ ఊడిపోతే అనుకోకుండా చూసి లవ్ చేసింది. ఇంకేం ప్రాబ్లమా? ఎక్స్ప్రెషన్ కవర్ చేయగలం సార్. ఐ కెన్ సీ ఇట్. ఇదిగో మా బాబుకి ఇస్తాను, మాట్లాడు. మాట్లాడు సార్? ఇలా మీరు సడన్ గా చేతిలో పెట్టి మాట్లాడబట్టి హూ ఇస్ రెస్పాన్సిబుల్ సార్? ఎవరు? మా అమ్మాయి నందనయ్య. మాట్లాడు సార్. పాప ఇప్పుడు బట్టలు ఉతుకుంటుందో బాసలు దోపుకుంటుందో ఇష్టమైతే ఎందుకు సార్? తర్వాత మాట్లాడతాను. మా అమ్మాయి ఆ పనులు ఎందుకు చేస్తుందయ్యా? వింటే హర్ట్ అవుతుంది. లైన్ లో ఉంది, మాట్లాడు. దానా నందన నిక్ నేమ్. బాలీవుడ్ విలన్ లా చాలా స్టైలిష్ గా ఉన్నారు. ఏ ఎవడ్రా నువ్వు? ఆగు ఆగు దానమ్మా. హలో హలో హలో. స్విచ్ ఆఫ్ చేసి పారేస్తే ఒప్పనే పోతుంది. ఏమైపోయాడు బంగారం లాంటి సైంటిస్ట్ రా, ఎక్కడ వదిలేసావు రా అన్ని. నువ్వు ఆగరా బాబు, టెన్షన్ చేస్తుంటే వాడు ఫోన్లు కూడా ఎత్తట్లేదు. ఏమైందిరా? నాకు మీనాక్షికి కవలపల్ల పుట్టారా బాబా? కంగ్రాట్. నిజంగా నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారా? నా మీనాక్షిని వదిలేసి వెళ్ళిపోతే పుట్టుడు తొక్కలు నీకు ఫోన్ చేస్తే సలహా ఇస్తాం అనుకుంటే ఫోన్ ఎత్తడం మానేసావు. నా కోపం వచ్చిందిరా, అందుకే తర్వాత నీకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఎక్కడ చూస్తే అక్కడికి వెళ్తున్నా, ఎక్కడ చూస్తాను. బా నవ్వించురా, బా నవ్వించు. అలా చెప్పరా, నిన్నే రే. నీ గురించి వెయిట్ చేస్తున్నాను. మొత్తం ఓపెన్ అయిపోయావా? నా గురించి తెలిసిందని చెప్పు. నువ్వు చచ్చా చేతిలో ఆ గోడను చూడోసారి. ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి మరోవైపు పొగ. ఎవరు? సెన్సర్ రూల్స్. నెక్స్ట్. అంకుల్ మీరు వెళ్ళండి. అల్లుడి గారితో డేటింగ్ చేసి ఇంటి దగ్గర దింపుతా. మీతో డేటింగ్ ఏంటి? ఐఎమ్ నాట్ ద టైప్. అమ్మాయిని ఇస్తున్నావు, అలవాట్ల అభిరుచులు తెలియాలి కదా. ఒక రోజు టైం స్పెండ్ చేయ ఏం కాదు. మీరు వెళ్ళండి అంకుల్. సరే సరే బాయ్. నేను నాకు పని ఉంది. రాయ్, నేను అల్సేషన్ డాగ్ లాంటోని. విశ్వాసం చూపిస్తే నాకి రుణం తీర్చుకుంటా, ఎదురు తిరిగితే పేక కొరుకుతా. సో ఫైనల్ గా మీరు ఒక కుక్క అంటారు. డేటింగ్ అని చెప్పి రోజంతా తిప్పి తిప్పి రిలాక్స్ అయ్యే టైంకి పదా 100 రూపాయలు కొట్టేసి పారిపోతుంటే పట్టుకున్నాను సార్. సార్ నేను కొట్టేలేదు సార్. నీ మొహానికి లవ్ కావాలరా? ఆ దేవత ఎక్కడ, నువ్వెక్కడ? జూలో నుంచి పారిపోయి వచ్చిన జంతువులా ఉంటావు, అంతందగతిని ఎలా ఒప్పడేసావు? సార్ అసలు మీరు కొడతాందా అందు గురించేనా? ఇప్పటికైనా నా ఉద్దేశం అర్థమైతే నా లవ్ జోలికి రాకో. నేను ఎందుకు మీ లవ్ జోలికి వస్తాను సార్? అర్థమైంది. వాడి అతి తెలివితేటల ముందు నీ మతిమరుపు మటాశ్రా. వాడేమో మంచిగా మీ మామని మాయ చేసి నీ డార్లింగ్ ఎత్తుకుపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నావు. నువ్వేమో మీ మామ మొహం చూడడానికి భయపడుతున్నావు. వన్ డే డేటింగ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, వాడుండగా నీ పెళ్లి జరగని పని. జరిగే పని రేపటి నుంచి నా మామతోనే ఉంటా. ఆయన దగ్గరే పనిచేస్తూ ఆయన ఇంప్రెస్ చేస్తా. ఆయనంతటిగా ఆయన నా కూతుర్ని పెళ్లి చేసుకో అని అడిగేలా చేస్తా. ప్రవీణ్, ఎర్రగడ్డ హాస్పిటల్ కి ఆటో మాట్లాడు. వెళ్లేటప్పుడు వీడి జాయిన్ చేసి పోతా. వాడి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. ఎల్రా, నాకు ఒక అదిరిపోయే ప్లాన్ వచ్చింది. రేపు పొద్దున కల్లా రెడీగా ఉండవు. నేను రెడీగా ఉండను, నేను రాను. అడిగి వెళ్ళలే.